గ్రామీణ భారతదేశంలోని 70% ప్రజలు దారుణమైన ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల్లో ఉన్నారు. ఒక క్రమ పద్ధతిలో వారిని విద్య వైపు నడిపించటం జరగలేదు. తమిళనాడులోని పరిస్థితిని మెరుగుపరచాలనే సద్గురు లక్ష్యంలో భాగంగా ఈశా విద్య మెరుగైన విద్యను అందుబాటులోకి తెచ్చి తద్వారా పిల్లలకు ఆనందాన్ని, యువతకు సామర్థ్యాన్ని పంచుతోంది. 9 ఈశా విద్యా స్కూళ్లు, స్కూలంటే తెలియని ఇళ్లలోని సుమారు 6,000 మంది గ్రామీణ బాలలకు ఒక ఉజ్వల భవిష్యత్తుని ఇస్తున్నాయి. సుమారు 40% పిల్లలు నామమాత్రపు ఫీజు కడతారు. మిగిలిన 60% పిల్లలకి స్కాలర్షిప్లు, ఇతర సహాయం అందిస్తారు. మధ్యాహ్న భోజన పథకం కింద 11 అత్యవసర పోషకాలను అందించి పోషకాహార లోపాన్ని సరిచేయడం జరుగుతోంది. ఈశా విద్యా స్కూళ్లు పిల్లలకు ఇంగ్లీష్ భాషలో శిక్షణనిస్తూ, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుతూ, అదే సమయంలో స్థానిక సంప్రదాయాన్ని, సంస్కృతిని నేర్పిస్తున్నాయి. ఈ విధమైన విద్యా విధానం విజయవంతం అవటంతో 2012లో గవర్నమెంట్ స్కూల్ అడాప్షన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈశా విద్యావారు 55 గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లకు ఇంగ్లీషులో శిక్షణనిచ్చి దానికి క్రీడలు, యోగా, పర్యావరణ విద్య, ఆరోగ్యం, శుభ్రత లాంటి అంశాలను అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల దత్తత కార్యక్రమం తమిళనాడులో సుమారు 44,000 మంది పిల్లలకు చేరింది. ఒక 100,00,000,000 మంది చదువురాని వాళ్లు, నిరక్షరాస్యులు ఉంటే అది ఏ దేశానికైనా పెద్ద భారమే. అదే 100,00,000,000 మంది చదువుకుని క్రమశిక్షణతో ఉండి ఉత్సాహవంతులై దీక్షతో ఉంటే వారు అద్భుతాలు సృష్టించగలరు. మొదటిసారిగా మనకి అవకాశం వచ్చింది దారిద్ర్యరేఖ దిగువన ఉన్న 70 కోట్ల జనాభాని ఒక స్థాయి నుంచి ఇంకొక జీవన స్థాయికి కేవలం 10-15 సంవత్సరాల్లోనే తీసుకెళ్లే అవకాశమిది. ఏ తరానికి మునుపెన్నడూ ఈ గ్రహం మీద రాని అవకాశం ఈ తరానికి వచ్చింది. అందుకే అంకితభావం గల ప్రజల ద్వారా ఈ కార్యం సఫలం కావాలనేది నా కోరిక. ఇది మనం చెయ్యగలం. దానికి కావాల్సిన సాంకేతికత, శక్తి మనకు ఉన్నాయి. అది కార్యరూపం దాల్చాలంతే.